సర్పంచ్లు ఎంపీపీలు ఇంకా వార్డు మెంబర్ స్థాయి వరకు ఉన్న ప్రజాప్రతినిధులు నామినేటెడ్ పోస్టులు పొందిన వారు ఇతర కార్యకర్తలు ఏ పోస్టులైన సీనియర్ నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామానికి ప్రతి సచివాలయానికి వెళ్ళి అక్కడ మొట్టమొదట అధికారులతో కలిసి డిస్‌ప్లే బోర్డు ఈ సచివాలయంలో ఎవరెవరికి ఎంత మేలు చేకూర్చాం అనేది పబ్లిక్ గా పారదర్శకంగా అక్కడ బోర్డు పెట్టి ఆ తర్వాత నుంచి అధికారి కార్యక్రమం అయిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమం ప్రారంభించి జెండా ఎగరేసి అక్కడి నుంచి ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తాం ఇంటింటికి చెప్పడం మా బాధ్యత ఒక అబద్ధాల కోరు 2014-19 మధ్య ప్రభుత్వాన్ని నడిపితే ఏ విధంగా ఉంటుంది ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పాడు మానిఫెస్టోలో చెప్పినవి ఎన్ని చేశారు ఎన్ని చేయలేదు అదే విధంగా ఒక నిజాయితీ కలిగిన నాయకుడు చెప్పాడంటే చేస్తాడంటే అని ఒక బ్రాండింగ్ ఉన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2023 వరకు ఏ విధంగా చేశారనే కూడా మేము వివరించబోతా ఉన్నాం చెప్పాడంటే చేస్తాడంటే అని ఒక నమ్మకాన్ని 4.5 ఏళ్ళలో కల్పించుకోవడంతో పాటు అర్హత ఉన్న ఏ ఒక్క కుటుంబాన్ని కూడా విడిచిపెట్టలే దీన్ని మేము గ్రామాల్లో ప్రజల దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళాలి ఎందుకంటే ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమని నమ్ముతారనే ఒకే ఒక సిద్ధాంతం మీద గత 35 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ నడుస్తోంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ సిద్ధాంతం తప్ప వేరే సిద్ధాంతం లేదు ఆ యజం తప్ప వేరే యజం లేదు ఆయనకి ఎందుకంటే ఆయన మోసే మీడియా ఆయన మోసే కొంత మంది ధనవంతులు ఆయన తప్పిటిగుళ్ళ బ్యాచీలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఈయన లేస్తే మనిషి కాదని పెద్ద ప్రచారం చేసి ఈయన మహానాయకుడు ఈయన అమెరికాకే పాఠాలు చెప్తాడని అబద్ధాలన్నీ ప్రచారం చేసి నిజమేనేమో అని జనాలు నమ్మించి భ్రమలో ఉంచారు అలాంటి భ్రమల నుంచి ప్రజలు బయటపడిన తర్వాత ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే పరిస్థితి ఇక పునాదులు కదిలిపోతున్నాయి ఆ రాజకీయ పార్టీలకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా మనం ఏం చేయలేం కనుక కట్టగట్టుకుని వద్దాం గుంపులుగా వద్దాం అందరం కలిపి ఒక్కడనే కొడదాం అందుకని రాళ్ళు సిద్ధం చేయండి రప్పలు సిద్ధం చేయండి కత్తులు సిద్ధం చేయండి అన్నట్టుగా అన్ని రకాల అబద్ధాల ప్రచారాన్ని ఆయన మీద దాడి కోసం ఈ పార్టీ మీద దాడి కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంగా జగనే ఎందుకు కావాలి అని కానీ మనం చెప్పకపోతే వైఎస్ఆర్ పార్టీ తరఫున అది నిజమని నమ్ముతారనే పరిస్థితులు రావచ్చేమో కనుక ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఇంటింటికి వెళ్ళాలి ఈ అబద్ధాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ఏం చేసింది ఆ పార్టీ ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చెప్పాలి ఒక్క స్కిల్ స్కామ్లో 371 కోట్ల రూపాయలు లేపేస్తే చంద్రబాబు నేరుగా ఆయనే సంతకాలు చేసి ఎవరికి కనీసం ఒక చిన్న నైపుణ్యత ఇవ్వకుండా 371 కోట్లు ఒక్క స్కామ్లో లేపేస్తే ఆధారాలతో సహా పట్టుకున్నది ఎవరు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ దర్యాప్తు సంస్థలు పట్టుకున్నాయి పట్టుకుని అప్పటికే చాలామందిని అరెస్ట్ చేశాయి అరెస్ట్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ బాబు నీకు అకౌంట్లోంచి డబ్బులు ఎక్కడ వచ్చినాయని వీళ్ళ పిఎల్ని వాళ్ళని పట్టుకెళ్ళి ప్రశ్నించారు ఆ తర్వాత చంద్రబాబు గారికి నోటీసులు ఇచ్చారు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన అరెస్ట్ అయ్యాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా ఆయన అరెస్ట్ చేసినట్టుగా ఈయన మహాత్మా గాంధీ ఈయన స్వాతంత్ర పోరాటం చేశాడు అన్నంత బిల్డప్ ఇస్తున్నారు కొంతమంది ఆయన అరెస్ట్ అయితే భూకంపం వస్తుందని ఫీల్ అయ్యారు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు భూకంపం కాదు కదా వాళ్ళ పార్టీలో కనీసం ఒక చిన్న ప్రకంపన కూడా రాలే మహా అయితే ఆయనకి నచ్చిన వాళ్ళు ఆయన కోసం ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడక్కడ సమావేశాలు సభలో పెట్టుకున్నారు హైదరాబాద్ లాంటి చోట డబ్బులు ఉంటాయి కాబట్టి తలా ఒక 4 లక్షలు వేసుకుని పెద్ద పెద్ద స్టేడియాలు బుక్ చేసి ర్యాలీలు చేశారు చంద్రబాబు గారి కోసం కీర్తనలు పాడారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించారు అంతకన్నా వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని వీళ్ళు ఏమన్నారు ఎవడు బాబు గారు సొమ్మని అకౌంట్లో డబ్బులు వేస్తున్నావు పిల్లల్ని బడికి పంపితే 15,000 వేస్తావా చేయూతంటావా 45 ఏళ్ళకే డబ్బులు ఇచ్చేస్తావా అని మాట్లాడిన పెద్ద మనుషులు ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా చేసేస్తారా అని మాట్లాడిన పెద్ద మనుషులు ఇప్పుడేమంటున్నారు మేము వస్తే గ్యారంటీ అంట షూరిటీ అంట అసలు మీకే గ్యారంటీ లేదు మీకే షూరిటీ లేదు మీరు వచ్చి ఎవడ గ్యారంటీ ఇస్తారు మీరు 2014 ఇచ్చిన దానికి ఎంత గ్యారంటీగా మీరు అమలు చేశారో దమ్ముంటే చెప్పండి ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మా అని తయారైపోయారు ఎన్నిసార్లు మీరు అబద్ధాలు చెప్తే అన్నిసార్లు నమ్మడానికి జనం సిద్ధంగా ఉన్నారని అనుకోవద్దని ఈ సందర్భంగా చెప్తున్నాం మేము
నిన్ననే గవర్నర్ గారిని కలిశారు. కలిసి ఏదో వినతి పత్రం ఇచ్చారని చూశాను మీడియాలో. ఏంటట అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా గవర్నర్ గారు కూడా అబద్ధాలు చెప్తున్నారు. వేలాది కేసులు బుక్ చేశారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మా నాయకుల మీద మా కార్యకర్తల మీద అని. ఒక్కడేమో ఈఎస్ఐ స్కామ్ చేసి మందుల పేరుతో టెండర్లు పిలవకుండా లెటర్ యాడ్ల మీద పలానా ఓడికి ఎంత ఇచ్చేయండి పలానా ఓడికి ఎంత ఆర్డర్ ఇచ్చేయండి అని రాసి ఇచ్చేసి నాసిరకం మందులో లేకపోతే పౌడర్లో ఫేస్ క్రీములు కొని 100 కోట్లు లాగేస్తాడు. అరెస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఇంతకుముందు కూడా మా మీటింగ్లో చెప్పుకున్నాం, మేమేం బాధపడుతున్నామంటే ఈ పార్టీ పరంగా అయ్యో చాలామంది మద్యానికి బానిసల కింద మారిపోయి పూర్వం నుంచి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు, మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళని అలవాటు మాన్పించాలని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అనుకుంటే తాగుబోతులకి మంచి బ్రాండ్లు దొరకట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు. అది వాళ్ళు చేసే నిర్వాకం. మాట్లాడితే ఇసుక ఇసుక అని మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందో లేదో దొంగ ఇసుక రవాణాలో శ్రీకాళహస్తి దగ్గర ఒక లారీ రాత్రి రాత్రి ఇసుక పట్టుకెళ్లే క్రమంలో స్పీడ్గా వెళ్తే ఫుట్పాత్ మీద ఎక్కిచ్చేస్తే 17 మంది చచ్చిపోయారు. మీకు గుర్తుందో లేదో ముమ్మిడివరం నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఇసుక దోపిడీని అడ్డుకున్న 130 మంది ఎస్సీ బీసీ యూత్ మీద ఎఫ్ఐఆర్లు వేసి కేసులు కట్టి జైలుకి పంపించారు. ఇలాంటివి వందలు ఉన్నాయి. చేసిందంతా వాళ్ళు చేస్తారు, వాళ్ళే చేసి ఎదరోళ్ళ మీద నిరంతరం బురద జల్లుతూ ఉంటారు. ఈ బురదని ఎదరోడు కడుక్కుంటూ ఉండాలి రోజు అనే పరిస్థితి వచ్చింది. మనం ఏం చేసాము, ఎన్ని కోట్ల రూపాయలు ఈ నేరుగా ప్రజలకు అందించాము, ఎన్ని పథకాలు అందిస్తున్నాం అనేది చెప్పాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మీరు ఏదైనా తీసుకోండి, తలసరి ఆదాయం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 17 స్థానంలో ఉండేవాళ్ళం అన్ని రాష్ట్రాల్లో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 9వ స్థానానికి వచ్చింది. అదేవిధంగా 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు 34,108. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గోడలిండా రాసి ఇచ్చిన ఉద్యోగాలన్నీ 34,108. మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు 4,93,000. ఇవాళ కోవిడ్లో చనిపోతే కార్య నియామకాలు చనిపోయిన వాళ్ళందరి పిల్లలకి కనీసం 6 నెలల తెరకముందు కార్య నియామకాలు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీని తీసుకొచ్చి ప్రభుత్వంలో విలీనం చేసి అక్కడ ఏదైనా సమస్య వస్తే తక్షణమే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి క్రియేట్ చేశారు. ప్రతి దాంట్లోని పారదర్శకత, అసలు ఎంత దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు హయాంలో వ్యవసాయ రంగం ఏ స్థానంలో ఉందో తెలుసా మీకు? 27వ స్థానంలో ఉంది. ఇంకా అంతకన్నా కింద స్థానం లేదు కాబట్టి 27 అంటే లాస్ట్, కింద నుంచి మొదటిది పైనుంచి లాస్ట్ది. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం 1 స్థానంలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఏ రంగానికి ఇవ్వలేదు. రైతు భరోసా కేంద్రాలు, ఉచిత పంటల బీమా పథకం మొదలుకొని 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం, వైఎస్ఆర్ రైతు భరోసా తరపున పెట్టుబడి సాయం వరకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకు చేశారు ఇవన్నీ? రైతు బాగుంటే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందనే ఉద్దేశంతో చేశారు. పరిశ్రమలు రావట్లేదు, పారిపోతున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అసలు చంద్రబాబు హయాంలో పరిశ్రమ వృద్ధి రేటు చూసుకుంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానం చంద్రబాబు టైంలో. కానీ మన ఎల్లో మీడియా చూస్తే మాత్రం 2వ స్థానం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవారు. ఇవాళ జగనన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఈ పరిశ్రమల స్థాపనలో వృద్ధి రేట్లో 3వ స్థానంలో ఉంది. ఎక్కడ 22, ఎక్కడ 3. అదేవిధంగా మీరు ఏదైనా తీసుకోండి, అప్పులు అంటారు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన రుణాలు తీసుకున్న రుణాల కన్నా ఇప్పుడు తీసుకున్న రుణాలు తక్కువ. పోనీ అప్పుడు తీసుకున్న రుణాలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు తీసుకున్న రుణాలు ముఖ్యమంత్రి గారు నేరుగా అకౌంట్లో వేసిన విషయం మీకు తెలుసు కదా. ఎంఎస్ఎంఈలు తీసుకోండి, చిన్న మధ్య తరహా పరిశ్రమలు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు పెరిగినాయి. అంతకుముందు 37,936 ఉండే చిన్న పరిశ్రమలు రాష్ట్రంలో. ఏ రకంగా తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ముందుకెళ్తా ఉంటే ఇదేదో రౌడీ రాజ్యం అంటారు, ఇంకేదో చెప్తారు, అబద్ధాలు చెప్తారు. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే కూడా జైల్లో వేయకూడదంట.
చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే పెద్ద డ్రామా. ఆయనకి ఇప్పుడు బెయిల్ ఎందుకు వచ్చింది? కళ్ళు కనపట్టలేదు, నాకు ఆపరేషన్ చేయించుకుంటానంటే ఇచ్చారు బెయిల్. నాకు ఆరోగ్యం బాగోలేదంటే సానుభూతిగా ఇచ్చారు. తప్పులేదు, సానుభూతి ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా ఆయనకి హక్కు ఉంది, ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, బెయిల్ ఆరోగ్యరీత్యా వచ్చిందని చెప్పట్లే, ఏదో తప్పు జరగనందుకు వచ్చిందని చెప్తున్నారు. పోనీ కోర్టు ర్యాలీ చేయొద్దన్నా చేశారు, అన్నీ వాళ్ళు ఇష్టం అనుకోండి. నేనేమంటున్నానంటే దృష్టి లోపం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అని ఇప్పుడు తెలిసింది ఆయనకి, ఆపరేషన్ చేయించుకుంటున్నారు. కానీ దృష్టి లోపం ఇప్పుడుది కాదు, ఎప్పుడో దృష్టి లోపం ఉంది. అందుకే పేదల పక్షాన్ని చూడలేకపోయాడు ఆయన, ఈ రాష్ట్ర అభివృద్ధి పక్షాన్ని చూడలేకపోయాడు, ఈ రాష్ట్ర సంక్షేమం కనపడలేదు. దృష్టి లోపం ఉండడం బట్టే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఆయన చదువుకోలేకపోయాడు అమలు చేయడానికి. అప్పుడే ఉంది దృష్టి లోపం. ఆ దృష్టి లోపాన్ని కనిపెట్టే 2019లో అలాంటి తీర్పు ఇచ్చారు ప్రజలు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఏమంటున్నామంటే దృష్టి లోపం ఉందని ఇవాళ కోర్టుకి మీరు చెప్పారు, అంతకుముందే అందరికీ తెలుసు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పాపం సొంత కొడుకే మా నాన్నకి ఆ జబ్బు ఉంది, మా నాన్నకి ఈ రోగం ఉందని రోడ్డు ఎక్కి పాపం ఆయన అపఖ్యాతి పాలు చేస్తున్నాడు చంద్రబాబు గారు. వాళ్ళు ఇచ్చినప్పుడు వీటిల్లో చూసుకుంటే అదే కదా, ఒక సమర్థవంతమైన నాయకుడికి ఇంకా అంతకన్నా సమర్థవంతమైన కొడుకు ఉంటాడని అంటే ఎవరు అని ప్రశ్న వేస్తే రాజశేఖర రెడ్డి గారు, తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. అదే పోలిక అటు చేయండి, ఎవరు కనిపిస్తారు? కాబట్టి ఇదేమి ప్రజలకు అర్థం కాని విషయం కాదు. కాకపోతే మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేయాల్సిన తరుణం ఇది. ఈ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికే లేదు. నక్కజిత్తుల రాజకీయాలు చేసే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నేరుగా నా రహదారి నేను చెప్తే చేస్తా, లేకపోతే ఎంత కష్టమైనా సరే నేను చెయ్యను, నేను మాటిస్తే నిలబెట్టుకుంటాను, అది తప్పో ఒప్పో నేను ఆలోచించుకున్న తర్వాత ఒక్కసారి అది ఒప్పని నిర్ణయం తీసుకున్న తర్వాత మాటిస్తే నిలబెట్టుకుంటానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన జనానికి అర్థమవుతోంది. కాబట్టి మనం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అని కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటాను. చాలా చిత్రం ఏంటంటే వాళ్ళ పొత్తులు పెట్టుకున్నారు. ఆ పొత్తులేం కొత్త కాదు, 2014 నుంచి చూస్తూనే ఉన్నాం. ఎవడు వస్తారు పొత్తుల్లో అంటే ఒక బలవంతుణ్ణి కొట్టడానికి 10 మంది కలిసి వస్తారు, ఒక ధైర్యవంతుణ్ణి బలంగా బరిలో నిలబడ్డవాడిని కొట్టడానికే 10 మంది కలిసి వస్తారు. అంతేగాని ఒక బలహీనంగా ఉంటే బలహీనుని కొట్టడానికి అంతమంది రారు కదా. అదొక్కటే ఇండికేషన్ ఇవాళ ఈ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలమైన నాయకత్వాన్ని రాష్ట్రానికి ఇస్తున్నారు, కాబట్టి అతన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కనుక ఆయన్ని కొట్టాలంటే మనం ఒకళ్ళిద్దరం చాలం, అందరం కలుద్దాం అని నిర్ణయానికి వచ్చారు. ఆయన ఇప్పటికీ 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతిసారి ఒంటరిగానే పోటీ చేశారు కదా. ఒక్కొక్కసారి ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకున్న చరిత్ర ఎవరిది? మీ అందరిది. జనాలకి ఏమి అర్థం కాదనుకుంటున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడింది. ఎందుకంటే ఆయన పేదల పక్షాన నిలబడ్డారు కాబట్టి. ఆయన కష్టాలు కన్నీళ్లు బాధలు చూస్తున్న నాయకుడిగా కనబడతా ఉన్నారు కాబట్టి. గతంలో పిల్లలు చదవాలంటే కాన్వెంట్లో చదవాలనే మోజు, ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో సీటు దొరికితే చాలనే పరిస్థితికి తీసుకొచ్చారంటే 4.5 ఏళ్ళలో అంతకన్నా గొప్ప సంస్కరణ ఏముంటుంది? స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఏడుపు కొట్టు రాజకీయం, కోర్టులకు వెళ్తారు ఆత్మని. అమరావతిలో 10 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తారంటే ఆత్మని కోర్టులకు వెళ్తారు. ఇవాళ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన చరిత్ర ఎప్పుడైనా చంద్రబాబు నాయుడుకి ఉందా అని ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ మిత్రులను అడుగుతూ ఉన్నా. ఎప్పుడైనా గజం స్థలం ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారు యాజమాన్యాలను చూస్తాడు, పత్రికల యాజమాన్యాలని, పెత్తందారులని. అందులో జర్నలిస్టులుగా పనిచేసే కలం కార్మికుల్ని ఇవాళ జగన్ గారు చూశారని చెప్తాను నేను. అది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటే